హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైరుంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దాని గురించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనకు ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడే వీడియోనే మీరు మన ఛానల్లోకి ఒకసారి వచ్చి ప్రతి వీడియోను కూడా చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అనేది చేయండి అలాగే మీకు ఇక్కడ ఈ మనకి ఇక్కడ చూపిస్తాను సబ్స్క్రైబ్ అనే బటన్ అనమాట ఎర్ర కలర్లో ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చే గంట పైన కొట్టి ఆల్ అనే సింబల్ పైన యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్లోకి వచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే నేను మన ఛా మన ఛానల్ యొక్క వీడియోస్ యొక్క లింకును డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ స్క్రీన్లో అలాగే ఐ కార్డ్స్లో ఇస్తాను ప్రతి ఒక్కరూ కూడా ఆ లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్లోకి అయితే వచ్చి ప్రతి వీడియోను కూడా చూడవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ ముందుకు మరొక వీడియోతో అయితే రావడం జరిగిందనమాట మనకు ఏపీలో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో అదే బిఎం కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలన్నమాట వాళ్ళందరికీ ఏంటంటే నెలకు వెయ్యి యాభై రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట ఈ వెయ్యి యాభై రూపాయలు ఎందుకు ఇస్తారన్నది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకు రేషన్ పంపిణీ డోర్ డెలివరీ అనేది చేస్తామన్నారు కదా మనకి డోర్ డెలివరీ చేయడానికి మనకు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు అయితే మనకు ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది అనమాట ఈ వాహనాలకు అప్లై చేసుకుంటే మనకు నెలకు పదివేల రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుందన్నమాట సో ఎవరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఎవరికి ఈ పదివేల రూపాయలు అనేది నెలకు వస్తుంది అనేసి అయితే వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కన వచ్చే అనేది కొట్టి ఆల్ అనే బటన్ పైన వక్కినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఎవరికైతే బియ్యం కార్డు అనేది ఉందో మనకు ప్రభుత్వం అయితే మనకు బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక మంచి శుభవార్త చెప్పింది కదా మనకి ఈ బ్యాంక్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవాలన్నమాట మనకేంటంటే మనకు దీనికి సంబంధించి మనకు వెయ్యి యాభై రూపాయలు కానీ ఏడు వందల యాభై రూపాయలు కానీ ఇవ్వనున్నారన్నమాట సో ఈ డబ్బులు ఎందుకు ఇస్తారనేది మనం చూసుకున్నట్లయితే మనకు రేషన్ డోర్ డెలివరీకి అయితే మనకు వాహనాలను అయితే సిద్ధం చేసింది అనమాట ప్రభుత్వం ఈ విధంగా ఉంటాయి ఆ వెహికల్స్ ఈ వెహికల్స్ అనేటివి సిద్ధం చేసింది అనమాట ఈ వెహికల్స్ ద్వారా ఏంటంటే మనకు నెల ఇంటికే రేషన్ అనేది పంపిణీ అయితే ప్రకటించింది ఆల్రెడీ మనకు ఫైలైట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అయితే పంపిణీ అనేది చేస్తున్నారనమాట ఈ ఈ రేషన్ పంపిణీ అనేది సక్సెస్ అవ్వడం వల్ల డోర్ డెలివరీ అనేది మనకు మిగతా జిల్లాలో కూడా మనకు ప్రవేశపెట్టాలనేసి అయితే ప్రభుత్వం ఆలోచించింది మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే ఇస్తామని అయితే చెప్పింది అనమాట కానీ మనకేంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకు సెప్టెంబర్లో కాకుండా మనకు డిసెంబర్ నుంచి ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అనమాట సో ఎవరికైతే ఈ రేషన్ ఈ బియ్యం కార్డు ఉందో వాళ్ళకు మనకి ఈ వాహనాల ద్వారా మనకు బియ్యం అయితే మన ఇంటికే మన ఇంటి ముందుకే మనకు బియ్యం అనేది చేరుస్తారనమాట ఒకవేళ మనకు బియ్యం వద్దనుకుంటే మనకు డబ్బులు అనేది ఇస్తారనమాట మనకు ఎవరికైతే మనం బియ్యం వద్దనుకుంటామో అనుకుంటామో వాళ్ళందరికీ మనకు కిలోకి ఇరవై ఐదు రూపాయలు కానీ ముప్పై రూపాయలు చొప్పున కానీ మనకు లెక్క అనేది కట్టి మనకు డబ్బులే ఇంటి ముందు డిబ్ డబ్బులే మనకి ఇచ్చేస్తారనమాట మనకు రే రేషన్ వద్దు మాకు బియ్యం వద్దు అనుకుంటే మనకు డబ్బులు అనేది ఇస్తారనమాట మనకు ఎంతమంది ఉంటే మనకు ఐదు మంది నలుగురు కానీ ఐదు మంది కానీ ఉంటే మనకు ఏడు వందల యాభై రూపాయలు మనకు ఐదు పది మంది ఉంటే మనకు వెయ్యి రూపాయలు అయితే వెయ్యి యాభై రూపాయలు అయితే మనకు వస్తాయన్నమాట ఒక వెయ్యి యాభై రూపాయలు అయితే మనకు వస్తాయన్నమాట సో దీనికి సంబంధించి మనకు నెల నెలా కూడా మనకు బియ్యం వద్దనుకుంటే మనకు డబ్బులు ఇచ్చేస్తారనమాట ఈ రేషన్ అనేది తీసుకోకుంటే మనము డబ్బులు అనేది మనకి ఇస్తారన్నమాట ఇది మనకు ప్రతి నెల రేషన్కి సంబంధించి మనకు బియ్యం కార్డు ఉంటే డబ్బులు ఎందుకు ఇస్తారనే దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఈ బియ్యం డోర్ డెలివరీకి ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల అరవై ట్రక్లు అయితే మనకు తయారు చేశారు అనమాట ఇక్కడ కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వెహికల్ అదంతా డిజైన్ చేస్తే ఈ విధంగా వెహికల్ ఉంటుంది మనకి ఇక్కడ కూడా ఇచ్చారు కదా ఈ విధంగా వెహికల్ అయితే ఉంటుంది అనమాట మనకు లబ్ధిదారుల గడప వద్దకి నాణ్యమైన బియ్యం చేర్చేందుకు వీలుగా తొమ్మిది వేల రెండు వందల అరవై మినీ ట్రక్కులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఈ వాహనాలను ఇవ్వనుంది వాహనాల కేటాయింపులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీలకు పక్కాగా రిజర్వేషన్ అయితే అమలు చేయనుంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ట్రక్కులకు ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్లకు సబ్సిడీ పైన ఈ వెహికల్స్ అయితే ఇస్తుంది అనమాట మనకు సిక్స్టీ పర్సెంట్ ప్రభుత్వం సబ్సిడీ అనేది ఇస్తుంది ముప్పై పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది ఇస్తుంది టెన్ పర్సెంట్ మనమైతే కట్టుకోవాలన్నమాట ఈ వెహికల్కి సంబంధించి దానికి సంబంధించి ఏంటంటే మనకు ఈ వెహికల్కి సంబంధించి సబ్సిడీ అనేది ఇస్తుంది అనమాట వీళ్ళకు మనకు ముఖ్యంగా ఎవరికంటే వాహనాల కేటాయింపులో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈబీసీ వాళ్ళకు మాత్రానికి అవకాశం అనేది ఇచ్చారనమాట మనకు ఓసీ కిందలో కూడా మొండి చేయే మనకు ఓసీ వాళ్ళకు చాలా తక్కువ పథకాలు అయితే ఉన్నాయన్నమాట మిగిలిన క్యాస్ట్లందరికీ కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా మంచి పథకాలు అయితే ఉన్నాయంట అన్నింటిలో కూడా మంచి రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వం మనకు ఈ వాహనాలకు అప్లై చేసుకుంటే మనకు నెలకు పదివేలు ఎలా వస్తుందనుకోండి ఈ వాహనాలకు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకుంటే మనకి ఇంకా అప్లై చేయడానికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట మనకు డిసెంబర్ నుంచి కాబట్టి మనకు అక్టోబర్లో ఇవ్వచ్చు అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు అందరూ కూడా అప్లై అనేది చేసుకుంటు అనమాట అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే నెలకు పదివేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట మనకి వెహికల్స్ అనేవి కూడా ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా మనకు వెహికల్ని అయితే డిజైన్ చేశారనమాట దీనికి వెహికల్ను మనకు సబ్సిడీ మీద ఇస్తారనమాట మనకు ముప్పై పర్సెంట్ బ్యాంక్ లోను సిక్స్టీ పర్సెంట్ ప్రభుత్వం తరఫు నుంచి సబ్సిడీ టెన్ పర్సెంట్ అనేది మనము అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా కట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ వెహికల్ ఇస్తారు ఈ వెహికల్ ద్వారా మనకు రేషన్ అనేది పంపిణీ చేస్తాం కాబట్టి నెలల్లో లబ్ధిదారులు ఇంటికి మనకు పదివేల రూపాయలైతే ఆదాయం ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది టాపిక్లోకి వచ్చేసినట్లయితే మనకు వైఎస్ఆర్ ఆసరా డోకరా రుణమాఫీకి సంబంధించి ఒక వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగిందనమాట మీరు లోన్ ఎప్పుడు తీసుకున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడడానికి ఈ వీడియో దీంట్లో ఏంటంటే మనకి ఈ వీడియోలో ఏంటంటే మనకు మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా మీ సంఘం అనేది యాక్టివ్గా ఉందా లేదా మీరు రుణమాఫీకి అర్హులా కాదనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి మీరు ఈ విధంగా మీ డిస్ట్రిక్ట్ ఏదైనా ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పడం జరిగిందనమాట ఒకసారి మీకు ఎస్హెచ్జీ ఐడి అనేది కావాలి కాబట్టి ఎస్హెచ్జి ఐడి తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మీ సంఘం యొక్క విలేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీ ఏదో ఒకటి స్టాండింగ్ కానీ క్లోజ్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మా విలేజ్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీది ఏ సంఘం అయితే ఆ సంఘం యొక్క ఐడిని ఈ విధంగా కాపీ అనేది చేసుకోండి ఈ కాపీ అనేది చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ట్యాబ్లెట్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మీ డిస్టిక్ మీ మండలము ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టాండింగ్లో ఉన్నారా క్లోజుల్లో ఉన్నారా ఒకసారి చూసుకొని మీ యొక్క ఎస్ఎస్జి ఐడి మీ సంఘం మీ గ్రూప్ యొక్క ఐడిని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి కాపీ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు ఇంకొక లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీకు ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీరు యాక్టివ్గా ఉన్నారా లేదా అనేసి కూడా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి మనకు వివో ఐడి అండ్ ఎస్ఎస్జి ఐడి సెర్చ్ అని ఉందనమాట మనకు ఎస్ఎస్జి ఐడితో మనం సెర్చ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ ఎస్ఎస్జి ఐడిలో మీరు సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ ఐడిని మీరు కాపీ అనేది చేసుకున్నది ఒక పేపర్ పైన రాసుకుంటారు ఇక్కడ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ సెర్చ్ అనేది కొట్టినట్లయితే మీకు ఈ విధంగా మీ గ్రూప్ యొక్క పూర్తి వివరాలు అంటే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట డిస్టిక్ నేము మండల నేము వివో ఐడి కూడా ఇక్కడ మీకు అనేది వస్తుందన్నమాట మీ వివో ఐడి కూడా ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు వివో నేమ్ తెలుసుకోవచ్చు మీ గ్రూప్ ఒక ఐడి తెలుసుకోవచ్చు అలాగే గ్రూప్ నేము మెంబరు మనిషి మీకు ఒక ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఐడి ఉంటుందిగా ఒక్కొక్క ఐడి నెంబరు ఈ లాస్ట్లో ఏంటంటే మెంబర్ నేమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ లాస్ట్లో చూసుకున్నట్లయితే మెంబర్ యాక్టివ్ స్టాటస్ స్టేటస్ చూసుకున్నట్లయితే యాక్టివ్లో ఉంటే మీకు ఖచ్చితంగా రుణమాఫీ అనేది జరుగుతుంది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరూ కూడా చూడండి మీకు తెలుసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో యాక్టివ్గా ఉంటే మీకు అందరికీ కూడా రుణమాఫీ అనేది వర్తిస్తుంది అనమాట సో ఇది అనమాట ఈ వీడియో ఈ వివరాలని చెప్పడానికి నేను ఈ వీడియోని ఇచ్చేసాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పనుకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి